தும்மு ஸ்டவுடி தும்மு ரெக்கார்ட் அவுட் வந்து அப்பால பட் வி செட் ஹியர் ஓன்லி நெக்ஸ்ட் லெவல்ஸ் యూఆర్ గెటింగ్ ఓన్లీ నెక్స్ట్ లెవెల్ మనం అక్కడ ఆప్షన్ ఏం సెట్ చేసాం నెక్స్ట్ లెవెల్ సెట్ చేసాం సో అండర్ కంప్యూటర్స్ యూ హ్యావ్ డెస్క్టాప్ అండర్ డెస్క్టాప్ నౌ ఆల్ దీస్ ఆర్ యువర్ లెవెల్ జీరో మెంబర్స్ దీస్ ఆర్ యువర్ లెవెల్ జీరో మెంబర్స్ సో ఇంటెల్ ఆల్ డిస్ప్లేయింగ్ ఇన్ పింక్ కలర్ ఆర్ గెటింగ్ డిస్ప్లేడ్ యాజ్ ఆర్ నథింగ్ బట్ యువర్ లెవెల్ జీరో మెంబర్స్ పింక్ కలర్లో కనిపించేటవన్నీ ఇవన్నీ దీస్ ఆర్ యువర్ లెవెల్ జీరో మెంబర్స్ రియల్లీ సారీ అబౌట్ దట్ రికార్డింగ్ నేను మర్చిపోయాను అప్పుడప్పుడు ఒక్కొక్కసారి గుర్తు చేస్తాను ఓకే ఐఎమ్ నాట్ షూర్ సో ఐ సే నాకు ఇప్పుడు ఏమేం కావాలి ఐ వాంట్ కీప్ ఓన్లీ మై లెవెల్ జీరో మెంబర్స్ సో ఐ సెలెక్ట్ దెమ్ అండ్ ఐ సే కీప్ యువర్ లెవెల్ జీరో మెంబర్స్ ఓకే సో దిస్ ఈస్ హౌ యూ కెన్ నావిగేట్ ఇన్ టు యువర్ ఎస్బీఎస్ డేటా నాకు నౌ ఐఎమ్ ఎ యూజర్ వర్కింగ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 13 బట్ ఐఎమ్ ఎ యూజర్ who sells only desktop monitors. I'm not going to sell all this information. I'm going to sell only my desktop monitors and say keyboard. నేను బిజినెస్ పెట్టాను నా బిజినెస్ లో దేర్ ఆర్ మెనీ ప్రోడక్ట్స్ పెట్టాను బట్ నా కింద పనిచేసే ఒక యూజర్ సే ఐఎమ్ దట్ యూజర్ ఐఎమ్ ఏ యూజర్ హూ ఈస్ వర్కింగ్ ఫర్ ఓన్లీ మానిటర్స్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఓన్లీ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 13 అండ్ కమింగ్ టు ఎంటిటీస్ సో ఇఫ్ ఐ వాంట్ టు పివోట్ దిస్ వాట్ ఐల్ సే I'll say keyboard. I'll get all this information in the column. I am a user belonging to India, and in India, I am working for South India, and in South India, I am working for AP, and in AP, I am working for Hyderabad. I am a user belonging to Hyderabad. So, in Hyderabad, lo monitors ni sale chestanu. Prastutam unna year FY. Coming to scenarios, I am a user. నాట్ పర్ఫార్మింగ్ ఫర్ బడ్జెట్స్ ఆర్ ఫోర్కాస్ట్ నేను ప్లాన్ యూజర్ని కాదు నేను యాక్చువల్ డేటాని మాత్రమే తీసుకుంటాను సో ఐ సే పీపోర్డ్ సో ఐ కీప్ ఓన్లీ యాక్చువల్స్ అండ్ కమింగ్ టు అకౌంట్స్ ఐ హ్యావ్ దీస్ మెనీ అకౌంట్స్ బట్ ఐఎమ్ ఏ యూజర్ బికాస్ హూ ఈస్ మేనేజింగ్ ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను ఇందులో ఐల్ బీ వర్కింగ్ ఓన్లీ ఫర్ రెవెన్యూస్ ఐ సే కీప్ ఓన్లీ రెవెన్యూని రిపోర్ట్ చేయాలి లెట్ అస్ పుల్ దిస్ రెవెన్యూ ఇన్ టు ద ఫ్రంట్ ముందరకు తీసుకుందాము ఇట్స్ వెరీ సింపుల్ ఎక్సెల్ షీట్ కాబట్టి మీరు ఎలా అయినా చేసుకోవచ్చు సో ఇన్ రెవెన్యూస్ ఐ హ్యావ్ దీస్ మెనీ రెవెన్యూస్ అండ్ అండర్ పీరియడ్స్ ఐ హ్యావ్ ఇయర్ టోటల్ అండ్ అండర్ ఇయర్ టోటల్ లెట్ మీ ఫస్ట్ వర్క్ ఓన్లీ ఫర్ క్వార్టర్ వన్ ఇయర్లో క్వార్టర్ వన్ మీద మాత్రమే వర్క్ చేస్తాను సో దిస్ ఈస్ వేర్ ఐ హ్యావ్ టు పర్ఫామ్ లాక్ అండ్ సెండ్ ఆన్ మై ఎస్బీఎస్ సో నేను ఆల్రెడీ నేను మొన్న లాస్ట్ క్లాస్ లాక్ అండ్ సెండ్ చేశాను Some data is available. Now, always try to perform lock and send only on your level zero combinations. Level zero combinations minna matrame lock and send cheyadaniki try cheyandi. Enduku ante, see all these pink color are your level zero combinations. These combinations minna I have inputted this particular numbers. These numbers ni input chesanu. So these are the numbers that have been inputted into my SQL data. Now, if I go to update this particular numbers, SBase like LDA, I'll select an option called as lock and done. What it will do is, it will lock this particular combinations. Then, I'll say send. The particular data, now it has been sent into my SBase database. So, delete chases in and retrieve chases again, I'll be able to see this particular information. Ekkadi retrieve avutundi, SBase database nunchi retrieve avutundi. So, that is why this is called as lock and send. So, manam em chestunnam? If I want to update new data into this, I select this 1000, 2000, again this should be 2000, this should be 3000. So, select this and I'll say, what I'll do, I'll say lock antanu, atharvata send antanu, and I'll say retrieve. So, this information is now send it to your SBase database. Even though you remove this data and if you say retrieve, this particular data is now getting updated into your SBase database. Has been updated into your SBase database. So this is how you can perform your
lock and send. But always try to perform lock and send only on your level 0 members. Why? Now my quarter 1, outline lo na quarter 1 ni chuste. You see your quarter 1, how is it getting calculated? It is getting calculated by Jan plus Feb plus March to calculate avutundi. Ante rep puttuna nenu calculations run chesthe em avutundi? This will become 6000. Even if I update some information onto this, em avutundi? It gets overwritten. Parent level lo overwrite ayipothundi kada, nothing but it is sum of its children. Say for example, I'm a citizen, senior citizen. నా ఆస్తిని మొత్తం అందరికి నా కొడుకు డివైడ్ చేసేస్తాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే వెన్ ఇట్ కమ్స్ టు మై ప్రాపర్టీ ఏమవుతుంది? చైల్డ్ 1 ప్లస్ చైల్డ్ 2 ప్లస్ చైల్డ్ 3 ఇస్ మై ప్రాపర్టీ. సేమ్ వేస్ నా క్వార్టర్ 1 మీద ఇట్ విల్ బి సమ్ ఆఫ్ మై చిల్డ్రన్. అలానే ఈవెన్ ఇఫ్ యు టేక్ యువర్ రెవెన్యూ, ఇట్ విల్ బి సమ్ ఆఫ్ యువర్ రెవెన్యూ 1 ప్లస్ రెవెన్యూ 2 ప్లస్ రెవెన్యూ 3 ప్లస్ రెవెన్యూ 4 ప్లస్ రెవెన్యూ 5. సో దట్ ఈస్ వై మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ఆస్క్ యూ నాట్ టు అప్డేట్ యువర్ నంబర్స్ ఆన్ యువర్ పేరెంట్. But in your BSO application, you can lock and send your information at parent levels also. Ramuni modati bari manchidi ante rendo bari chettadanta antunnaru ante if you can upload numbers in your at your parent levels in BSO application annanante ESO lo you cannot do that. So that is the vice versa that you have in your SBC application. So this is how easily you can perform lock and send it to your SBC. So, this Excel sheet right now it is connected to CRE EMP, but now I want to connect to another database. So, what I'll do, I'll select sheet 2 and I'll say SBase and I'll say connect. So, I'll provide my password. So, let us think, I want to connect to CRE 1 EMP and a database. I'll say yes. Now, this particular sheet is connected to CRE 1 EMP and a database. Connect. So it says outline is empty. Andulo em information led antundi. Let us try to connect to CRE 1 SAL and then it don't require one type of this. So now this particular sheet it is connected to CRE 1. Edani connect ayindi? It is connected to your SAL and then. So ila you can connect to number of Excel sheets. You can connect to number of Excel sheets and you can connect to different SBase server, SBase applications in this particular SBase server. So if I want to see what sheet 1 is connected and what sheet 2 is connected, so go to disconnect. Now if you see book 1, it is connected to CRE EMP. Book 1 name it is again renamed as CRE EMP and is connected. Deni connect ayyindante King and SBase server lo CRE and application lo EMP and a database ki connect ayyindi. Alane sheet 2 it is connected to your CRE 1 SAL and a database ki connect. Okay, so if you want to disconnect anything you can just click on this particular thing. So we are disconnect ayipothar next time you retrieve your same out it will ask for your username and password. Okay, so this is how you can perform lock and send into your SBase database. Now if you come to this particular option, I know what this retrieve is, keep only is, remove only is, zoom in, zoom out, pivot telsu. I know what most of these options are. I know style ante telsu, global ante telsu, zoom ante telsu, display lo I know some of the options. The other options will be talking about them later. Now if you see, I don't want to see this particular data in this particular combinations. I just want to look, have a look at my metadata. Metadata meeda maatrame access kavali or retrievals lo kavali. So in that, if you see, there is an option called as navigate without data option. If I check this button, if I say retrieve, it will not display any data under this particular cells. Ikkada data raakunda retrieve enduku ila retrieve avutundi ante what you have enabled, you have enabled an option called as navigate without. Most of the end users entante padu taka 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 ee options chese dantlo ee navigate without data option select chestaru. Whenever they retrieve, they will not get data and suddenly they will raise a case with you and say that I am not able to see data under your SBase database or under this combination. So what you need to first check and you need to check this particular option is enabled. ee situation chudangane na excel sheet work aledu antadu or my excel add-in is not working antadu. Only thing that you need to do is navigate without data option ni
అన్చెక్ చేసి రిట్రీవ్ చేస్తే యువర్ డేటా విల్ కమ్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్. ఐమ్ ట్రైంగ్ టు రిట్రీవ్ డేటా ఫ్రమ్ మై ఎస్పీఎస్ డేటా బేస్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిట్రీవ్ డేటా అంటర్ దాట్ అంటే నథింగ్ బట్ వన్ పాసిబుల్ రీజన్ కుడ్ బి నథింగ్ బట్ యువర్ నావిగేట్ వితౌట్ డేటా హ్యాస్ బిన్ ఎనేబుల్. క్లియర్ అబౌట్ దిస్? అండ్ దేర్ ఆర్ సమ్ రిస్ట్రిక్షన్స్ ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ లాక్ అండ్ సెండ్ ఇన్ టు దిస్ పర్టికులర్ డేటా బేస్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ దిస్ పర్టికులర్ యాక్చువల్ డైమెన్షన్ సో ఐ హావ్ డిలీటెడ్ దిస్. నౌ ఇఫ్ ఐ సే లాగ్ ఇట్ గెట్స్ లాగ్ బట్ ఇఫ్ ఐ సే సెండ్ ఇట్ త్రోస్ అన్ ఎర్రర్ సేయింగ్ దట్ నాట్ ఆల్ డైమెన్షన్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఫర్ అప్డేషన్. అంటే మీరు లాక్ అండ్ సెండ్ చేయాలంటే ప్రతి డైమెన్షన్ నుంచి ఒక మెంబర్ కంపల్సరీ ప్రజెంట్ అయి ఉండాలి. నౌ ఇఫ్ యూ సీ వాట్ డైమెన్షన్ ఈజ్ మిస్సింగ్, సినారియో అనే డైమెన్షన్ మిస్ అయింది. సినారియో అనే డైమెన్షన్ లో వీ వాంటెడ్ టు లాక్ అండ్ సెండ్ ఆన్ యువర్ యాక్చువల్. సే నౌ యూ కెన్ పర్ఫార్మ్ లాక్ అండ్ సెండ్ ఆన్ దిస్. సో టూ రిస్ట్రిక్షన్స్ స్టిల్ నౌ. దేర్ షుడ్ బి అట్లీస్ట్ వన్ డైమెన్షన్ ఇన్ యర్ రోస్ ఆర్ వన్ డైమెన్షన్ ఇన్ యర్ కాలమ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆల్ డైమెన్షన్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ యర్ ఎక్సెల్ షీట్ ఫర్ పర్ఫార్మింగ్ లాక్ అండ్ సెండ్. అన్ని డైమెన్షన్స్ లేకపోతే మీరు లాక్ అండ్ సెండ్ చేయలేరు. అండ్ ది అదర్ ఆప్షన్ దట్ యూ షుడ్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ ఇస్ ట్రై టు పర్ఫార్మ్ లాక్ అండ్ సెండ్ ఓన్లీ ఆన్ యర్ లెవెల్ జీరో కాంబినేషన్స్. లెవెల్ జీరో కాంబినేషన్స్ ఉన్న లాక్ అండ్ సెండ్ చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ యర్ లాక్ అండ్ సెండ్ మెథడ్. ఈ ఆప్షన్స్ ఎవరు యూజ్ చేస్తారంటే ఎండ్ యూజర్ యూజ్ చేస్తారు. ఈ పర్టికులర్ స్మాల్ డేటాని ఎండ్ యూజర్ అప్డేట్ చేస్తారు. ఇదే షీట్లో నేను 150,000 రికార్డ్స్ పెట్టి లాక్ అండ్ సెండ్ కొట్టానంటే ఏమవుతుంది? ఇట్ హ్యాస్ టు ట్రాన్స్ఫర్ ఆల్ దిస్ డేటా త్రూ యువర్ నెట్వర్క్. సో మీ ఎక్సెల్ షీట్ హ్యాంగ్ అయిపోతుంది. సో ఫర్ దట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అలాంటి 1 lakh ఆర్ 2 lakhs ఆఫ్ రికార్డ్స్ని ఐ ఆల్వేస్ రికమెండ్ యూ టు అప్లోడ్ దట్ డేటా విత్ హెల్ప్ ఆఫ్ రూట్ నాట్ విత్ హెల్ప్ ఆఫ్ యువర్ ఎక్సెల్ లాక్ అండ్ సెండ్. సో దిస్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ ఎక్సెల్ యాడ్ ఇన్ బట్ నౌ ఐ వాంట్ టు కనెక్ట్ టు దిస్ పర్టికులర్ ఎస్బీఎస్ సర్వర్ విత్ హెల్ప్ ఆఫ్ హైపీరియన్ స్మార్ట్ వ్యూ అని నాతో కనెక్ట్. ఇఫ్ ఐ వాంట్ టు కనెక్ట్ విత్ హైపీరియన్ స్మార్ట్ వ్యూ యూ నీడ్ టు స్టార్ట్ వన్ మోర్ సర్వీస్. ఎక్సెల్ యాడ్ఇన్కి అయితే సర్వీస్ అవసరం లేదు బట్ హైపీరియన్ స్మార్ట్ వ్యూకి అయితే యూ నీడ్ టు స్టార్ట్ వన్ మోర్ సర్వీస్ బై నేమ్ కాల్డ్ అస్ హైపీరియన్ ప్రొవైడర్ సర్వీసెస్ అనే సర్వీస్ని స్టార్ట్ చేయాలి. దెన్ ఓన్లీ యువర్ హైపీరియన్ స్మార్ట్ వ్యూ ఈస్ గోయింగ్ టు వర్క్. గోయింగ్ ఫార్వర్డ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎండ్ యూజర్స్ దీస్ డేస్ ఆర్ గోయింగ్ టు యూజ్ ఓన్లీ యువర్ హైపీరియన్ స్మార్ట్ వ్యూ. ఎక్సెల్ యాడిన్ అనే దాన్ని 11 వర్షన్ నుంచి స్టాప్ చేసేసారు. నో వన్ ఈస్ గోయింగ్ టు యూజ్ యువర్ ఎక్సెల్ యాడిన్. మనం ఇప్పుడు యూజ్ చేసింది ఎవరు యూజ్ చేయట్లేదు. ఓన్లీ యువర్ హైపీరియన్ స్మార్ట్ వ్యూ అనే దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో లెట్ అస్ స్టార్ట్ దిస్ పర్టికులర్ హైపీరియన్ ప్రొవైడర్ సర్వీసెస్. బట్ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ విచ్ ఈస్ రికమెండెడ్ ఫర్ డెవలపర్ అంటే ఎక్సెల్ యాడిన్ ఈస్ రికమెండెడ్ బికాస్ హీ నీడ్ నాట్ స్టార్ట్ దిస్ పర్టికులర్ సర్వీస్. సో ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ మై ఎక్సెల్ స్మార్ట్ హైపీరియన్ స్మార్ట్ వ్యూ లెట్ మీ సెలెక్ట్ దిస్ లెట్ మీ ఓపెన్ ఎ న్యూ షీట్. సో దిస్ ఇస్ ఎ న్యూ షీట్. నౌ ఇఫ్ ఐ వాంట్ టు కనెక్ట్ టు హైపీరియన్ స్మార్ట్ వ్యూ వాట్ ఐ విల్ డూ ఇస్ ఇక్కడ హైపీరియన్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ యువర్ హైపీరియన్ స్మార్ట్ వ్యూ. ఇన్ దిస్ డేటా సోర్స్ మేనేజర్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. మనం అక్కడ ఎలా అయితే కనెక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తామో ఇక్కడ ఏం సెలెక్ట్ చేయాలి? డేటా సోర్స్ మేనేజర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. Whenever you select data source manager, automatically a new screen will come up. ఇందులో ఒక సపరేట్ విండో పాపప్ అవుతుంది. ఈ విండోలో ఇఫ్ యూ సీ దెర్ ఈస్ అన్ ఆప్షన్ కాల్డ్ యాజ్ కనెక్ట్ టు ప్రొవైడర్ సర్వీసెస్ అని. సో క్లిక్ ఆన్ దిస్ కనెక్ట్ టు ప్రొవైడర్ సర్వీసెస్. వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ కనెక్ట్ టు ప్రొవైడర్ సర్వీసెస్ ఇట్ విల్ ఓపెన్ ఎ పేజ్ వేర్ యూ కెన్ యాడ్ యువర్ ఎస్బీఎస్ సర్వర్స్ అండ్ నౌ ఇఫ్ యూ సీ యూ హ్యావ్ ఒరాకల్ ఎస్బీఎస్ ఒరాకల్ బిఐ సర్వర్స్ ని కనెక్ట్ చేయొచ్చు, ఒరాకల్ ఎస్బీఎస్ సర్వర్స్ ని కనెక్ట్ చేయొచ్చు, అలానే ఒరాకల్ హైపీరియన్ కానీ కనెక్ట్ చేయొచ్చు. ఎక్సెల్ యాడిన్ కి స్మార్ట్ వ్యూ కి డిఫరెన్స్ ఏంటంటే యూ కెన్ కనెక్ట్ యువర్ హైపీరియన్ ప్లానింగ్ సర్వర్ ఆల్సో విత్ హెల్ప్ ఆఫ్ స్మార్ట్ వ్యూ. బట్ ఎక్సెల్ యాడిన్ ఇట్ కెనాట్ కనెక్ట్ యువర్ హైపీరియన్ ప్లానింగ్ అప్లికేషన్ ఆర్ బిఐ సర్వర్స్ కనెక్ట్ కాదు. యూ కెన్ ఆల్సో కనెక్ట్ యువర్ హెచ్ఎఫ్ఎం. సో ఇన్ దిస్
ఆల్వేస్ సెలెక్ట్ యువర్ కామన్ ప్రొవైడర్ కనెక్షన్ అనేది సెలెక్ట్ చేయండి. ఆఫ్టర్ సెలెక్టింగ్ దిస్ ఆన్ యువర్ ఎస్బీఐ సర్వర్ రైట్ క్లిక్ అండ్ సీ ఆల్రెడీ ఇట్ ఈస్ కనెక్టెడ్. I need to add any button enable of all. So let me check where it gets enabled. Okay. So in the low, you select all defined servers. అన్ని ఆల్ ఆల్ అంటే ఇంకా ఈ ప్రీ డిఫైన్డ్ అంటే ముందే మీరు డిఫైన్ చేసిన సర్వర్స్ కనిపిస్తాయి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సెలెక్ట్ ఆల్ డిఫైన్డ్ సర్వర్స్. నౌ యూ విల్ గెట్ అన్ ఆప్షన్ కాల్డ్ అస్ ప్లస్ అన్ ఆప్షన్ ఎనేబుల్ అవుట్. సో నౌ ఐ వాంట్ టు యాడ్ అన్ ఎస్బీఐ సర్వర్ అండర్ దిస్. సో క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ బటన్. ప్లస్ అనే బటన్ సెలెక్ట్ చేయగానే వాట్ ప్రోడక్ట్ యూ వాంట్ టు యాడ్, డిఐ సర్వరా, ఎస్బీఐ సర్వరా, ప్లానింగ్ సర్వరా అంటుంది. ఐ వాంట్ టు యాడ్ మై ఎస్బీఐ సర్వర్ అండ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ యువర్ ప్రోడక్ట్ సర్వర్ నేమ్. మై సర్వర్ నేమ్ ఓవర్ హియర్ ఇస్ కింగ్, మీదైతే పోస్ట్ అండ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ మై యూజర్ నేమ్ ఈజ్ అడ్మిన్ అంటాను, పాస్వర్డ్ విల్ బి పాస్వర్డ్ ఇన్ స్మాల్ లెటర్స్. ఆఫ్టర్ డూయింగ్ దిస్ జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో నౌ ప్లస్ బటన్ వస్తుంది, ఎక్స్పాండ్ చేస్తే కింగ్ అనే సర్వర్ యాడ్ అయిపోయింటుంది. యూ ఎక్స్పాండ్ దిస్ కింగ్ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ ఆఫ్ యువర్ అప్లికేషన్స్ అండర్ దిస్. Now I want to connect to my CRE. If I expand my CRE, I am able to see my EM unit database. Right click on this and say ad hoc analysis server. Or you can add them to your favorites. Future use kosam mere cheyachu. You can add them to your favorites. So it got added to your favorites. Now you can perform to ad hoc analysis. When you say ad hoc analysis, it will retrieve your information into this particular Excel sheet. But Excel add-in retrieve chesthe em chestundi, it has retrieved all of your combinations into this. The combinations annitni retrieve chestundi. Kani ee smart view chudandi how it is retrieving. You have something called as point of view anedi ostundi, alane you have accounts and periods. So what you can do is the POV ni you can set it into your టూల్బార్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మీ పిఓని యూ కెన్ సెట్ ఇట్ టు యర్ టూల్ బార్. మీ టూల్ బార్ లోనే దీన్ని పాయింట్ ఆఫ్ వ్యూగా సెట్ చేసేయచ్చు. అంటే ఈ పర్టికులర్ ఎక్సెల్ షీట్ లో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే దీస్ ఆర్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఐ విల్ నెవర్ చేంజ్. ఐఎమ్ ఏ యూజర్ ఫ్రమ్ హైదరాబాద్, హైదరాబాద్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. చేంజ్ అయితే ఒకసారి చేంజ్ కావచ్చు, ఐ విల్ గో అండ్ సెట్ ఇట్. అండ్ ఐఎమ్ ఏ యూజర్ ఫర్ రిపోర్టింగ్ యాక్చువల్స్ అండ్ ఐఎమ్ సెల్లింగ్ ఓన్లీ మానిటర్స్. మై ఇయర్ మై చేంజ్, సో ఐ సెలెక్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్. బట్ ఇవైతే స్టాటిక్ గా ఉంటాయి, దీస్ ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్. సో ఫర్ దట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఇన్ దిస్ పర్టికులర్ సినారియో ఐ ఎక్స్పాండ్ దిస్. యూ సీ ఐఎమ్ ఏబుల్ టు సీ ఓన్లీ సినారియో ఇన్ దిస్. నౌ వాట్ ఐల్ సీ, ఇక్కడ డబుల్ డాట్స్ ఉన్నాయి, ఆ ట్రిపుల్ డాట్స్ ఉన్నాయి. క్లిక్ ఆన్ దిస్, ఇట్ విల్ డిస్ప్లే యువర్ హైరార్కీ. మీ హైరార్కీ మొత్తం కనిపిస్తుంది. నాకు దీంట్లో ఏం కావాలి, యాక్చువల్ మాత్రమే కావాలి. సెలెక్ట్ దిస్ అండ్ టేక్ ఇట్ టు యువర్ రైట్ హ్యాండ్ సైడ్. సినారియోని సెలెక్ట్ చేసేసి సెండ్ ఇట్ బ్యాక్ టు యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ సే ఓకే. సో నౌ ఇఫ్ ఐ సే రీఫ్రెష్, ఈ బటన్ కొడితే రీఫ్రెష్ అవుతుంది. ఇట్ ఈస్ రీఫ్రెషింగ్ ఫర్ విచ్ మంత్? యాక్చువల్స్కి, ఎంటిటీస్కి, ప్రోడక్ట్స్కి, ఇయర్స్కి, పీరియడ్స్కి, అకౌంట్స్కి రీఫ్రెష్ అవుతుంది. బట్ ఇన్ ఎంటిటీస్ వాట్ ఐ వాంటెడ్ ఓన్లీ హైదరాబాద్. సో సే ఫర్ వన్స్ ఇన్ ఎ వైల్ మై రీజన్ మైట్ సైడ్, సో ఐ సెలెక్ట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఎంటిటీని రైట్ హ్యాండ్ సైడ్కి పంపించేసి సెలెక్ట్ చేసిన వన్నిటిని, సారీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకొస్తాం. నౌ ఇట్ ఈస్ సెలెక్టెడ్ టు హైదరాబాద్. ఇఫ్ ఐ సే రిఫ్రెష్, దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ గెటింగ్ అప్డేటెడ్ టు హైదరాబాద్. ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ మై ఎంటిటీ, ఐ జస్ట్ సెలెక్ట్ సికింద్రాబాద్ అండ్ ఐ రిఫ్రెష్. నాకు ఏ ఎంటిటీ కావాలంటే ఆ ఎంటిటీని మీరు సెలెక్ట్ చేసుకుని ఓకే. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు ఇలాంటి ఆప్షన్స్ వాడే చూస్తుంది. సో ఫర్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ యూఆర్ హ్యాపీ అండ్ స్మార్ట్. సో గోయింగ్ టు యువర్ ప్రోడక్ట్స్, ప్రోడక్ట్స్ లేక వెళ్తే ఐఎమ్ యూజర్ వర్కింగ్ ఫర్ ఓన్లీ మానిటర్స్. సో క్లిక్ ఆన్ దిస్,
it will open a new page wherein I'll be working for my modules. Take it to my right hand side, remove this unwanted thing. That's it. So years like what you said, I might require some additional years. Financially a 14, 13 years, I might also require a timer. So take them to right hand side. Left hand side. So I have FY 13, I have all of my years. 12, 11, A year I year is I just say refresh. Now my point of view is that under accounts, if I want to zoom in and go into Hyperion, ad hoc analysis law, I have an option called as zoom in. If I want to keep on there, I'll go and say ad hoc analysis, I'll say keep on. So pakkat will options search. But in your newer version, they have kept everything in one single column. And I'll go into Hyperion. Ad hoc analysis take LDA. I'll say zoom in. I'll say SBS. Sorry, Hyperion. Ad hoc analysis, I'll say keep on. And again I'll say ad hoc analysis. Zoom in. And period ni select chesi, I'll say sorry, SBS kelli potunna adu what I did. Ad hoc analysis lo, I'll say zoom in. And I'll say keep on. You have all options in this. Again, zoom only, zoom in, pivot, everything you have. Ad hoc analysis, no? Each and everything that you can see are available on this. Okay? So now I want to say zoom in into my quarters. Ad hoc analysis, keep only. Kothiga complex ground. Kotha version I think in the problematic ground. I'll say. So now, same thing whatever we have uploaded using your Excel add-in, the same thing I am going to see. Now I want to update it as 100, 200. So whichever cell you edit, it gets updated with some color. So yellow color means that this is nothing but edited cell and alpha. So let me catch all this. Now if I want to lock and send this, SBase law you make lock and send us today. In Hyperion law, you'll be getting something called as submit data. You'll not have your lock and send. So this data got updated into your SBase database. So if I want to refresh this, I'll just say refresh. This is how you can update your numbers into your SBase database. Help of Hyperion. Clear about Hyperion's part? Whichever I have defined, it is going to display only those things. So end user point of view, when any applications are going to be on the server level view, it will be very clean and green. If you have a connection create system, lifelong it will be used. So no confusion, no more confusions over here also. Real time they can say, only Hyperion planning BI server will be confusion. Only Hyperion SBS and part. Okay, so clear about your Hyperion smart view. So this is how you can lock and send or submit data into your SBase. But when lock and send is, where is my data sitting in my SBase database? There, your data is sitting into page files. So it will be available in your SBase database. Nothing but Hyperion, products, SBase, SBase servers, and in this will be APP, APP low CRE, and in this EFP database. So now if you see, there is a file by name called as ess01.pag and a file created. All your data is getting saved into your ess01.pag and a file no, save. What is the size of this particular page file? And the page file size, it can be up to 2 GB. After 2 GB, it will automatically be created as a next page file as ess002.pag and a file automatically created. So interview point of view, where is your data stored? And they don't say that my data is saved into Excel sheet. Most of the time, Excel sheet will save out to me. It is not saving your information into your Excel sheet, but it is saving your information into your
where it is saving? It is saving into your page files. And what is the size of your page file? Your size of your page file is 2 GB. Now they will ask you next question. What is the size of your database? So my database size will be page files into 2. Number of page files into 2. In case your page files are 5 page files, and what is your database size? Like 10 GB is my database size. Database anancho lekapothe cube anancho. What is the size of your cube antaru lekapothe what is the size of your database? Anything could be possible. Size of your SBS database or size of your SBS. Number of page files into 2. With this page files, you see there is a new file getting created with the name ess001.ind. This IND file will have all your indexes. This page file lo manam oka text book teeskunnam anukondi em untayi first index page. So all your indexes are written into your IND file. ess001.ind ane file lo rastayi, but the content matram ekkada untundante it will be available in your page. Clear? So ee index file size gaani ento untundante 2 GB untundi. Okay, 2 GB exceed aithe automatically it will create a new index file. Most of the times I never saw a new index file getting created. Almost 2 GB of index file is more than enough. No, all your indexes, ee textbook lo unna mottham contents ekkada untayi, index lo untayi. Index lo enni page lo untayi? Oka text book teeskundam, enni page lo untayi? 3 or 4 pages. But content entha untundi? Thousands of papers. It might be in a new textbook also. మనకి వెళ్తే మ్యాథ్స్ ఇంటర్ ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ తీసుకుంటే మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి ఉంటుంది. వై దే హావ్ టేకెన్ మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి? కాకపోతే అక్కడ ఏంటంటే ఇండెక్స్ లో మ్యాథ్స్ ఏవి మ్యాథ్స్ ఏలు మ్యాథ్స్ బివి మ్యాథ్స్ బి లో ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఇండెక్స్ లన్నీ ఒకటే ఫైల్ లో ఇండెక్స్ ఒకటే, బట్ ఇండెక్స్ ఓవర్ లిమిట్ ఈస్ 2 GB. 2 GB దాటిందంటే ఆటోమేటిక్ గా కొత్త ఇండెక్స్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఇది ఎవరు చేస్తారంటే మనం చేయాలి. యువర్ ప్రాసెసర్, యువర్ ESM స్పేస్ మేనేజ్మెంట్ ఫైల్ విల్ బి డూయింగ్ దిస్ యాక్టివ్. సో టిల్ నౌ ఇంతవరకు మాట్లాడిన వాటిలో హౌ విల్ యూ ఐడెంటిఫై ఏ టెక్స్ట్ ఫైల్, హౌ విల్ యూ ఐడెంటిఫై ఏ ఎస్బేస్ మేనేజ్మెంట్ ఫైల్, హౌ విల్ యూ ఐడెంటిఫై ఏ అవుట్లైన్ ఫైల్, హౌ విల్ యూ ఐడెంటిఫై ఏ డేటాబేస్ ఫైల్, హౌ విల్ యూ ఐడెంటిఫై ఏ రూల్ ఫైల్, హౌ విల్ యూ ఐడెంటిఫై ఏ అప్లికేషన్ ఫైల్ అంటే టెక్స్ట్ ఫైల్ విత్ డాట్ టిఎక్స్టి, అప్లికేషన్ ఫైల్ విత్ ఏపీపి, డేటాబేస్ ఫైల్ విత్ డాట్ డిబి, page file with PAG, sorry index, whatever data file with your PAG, index file with IND, rule file with RUL, SBase management file with ESM, transaction file with TCT, and the other thing is what is left, that's it, TCT, OTL, ESM, DB, DB. But if you see there is some file with the name EPM.INDN. EPM is nothing but your database file, database name. EPM అనేది నా డేటాబేస్ నేమ్. ఇందులో IND అనే ఒక ఫైల్ క్రియేట్ అయితే వాట్ దిస్ విల్ క్యారీ అంటే దిస్ విల్ క్యారీ యువర్ ఫ్రాగ్మెంటేషన్ కోఎఫిషియంట్స్ క్యారీ చేస్తుంది. వాట్ ఈస్ దిస్ ఫ్రాగ్మెంటేషన్ ఇవన్నీ లేటర్ పార్ట్ లో డిస్కస్. సో ఈఎంపీ డాట్ ఐఎన్డి ఈస్ డిఫరెంట్ అండ్ ఈఎస్ఎస్ 001 డాట్ ఐఎన్డి ఈస్ డిఫరెంట్. దిస్ టూ థింగ్స్ ఆర్ డిఫరెంట్. ఈఎంపీ డాట్ ఐఎన్డి విల్ క్యారీ యువర్ ఫ్రాగ్మెంటేషన్ కోఎఫిషియంట్ రేషియో, ఫ్రాగ్మెంటేషన్ కోఎఫిషియన్ రేషియోస్ ని క్యారీ చేస్తాయి. క్లియర్ అబౌట్ ఆల్ దిస్ ఫైల్స్? నౌ విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ లాక్ అండ్ సెల్ మెథడ్. క్లియర్ అబౌట్ దిస్ లాక్ అండ్ సెల్ మెథడ్? సో నౌ ఐ వాంట్ టు లోడ్ మై డేటా యూజింగ్ ఏ రూల్ ఫైల్. So now if I want to create a rule file for loading data, what I require? I require a source file. So source file create cheyalante always try to prepare your source file in such a way that mee outline dimension order ye order lo unte aa order lo mee source file ni prepare cheyadaniki try cheyali. Ante accounts ane oka column untundi, period ane oka column,
ఇయర్ అనే ఒక కాలం ఉంటుంది, ప్రోడక్ట్ అనే ఒక కాలం ఉంటుంది, సినారియో అనే ఒక కాలం ఉంటుంది. యుల్ బి హ్యావింగ్ ఆల్ దిస్ కాలమ్స్. సో ఈ కాలమ్స్ ని ఎలా పెట్టమంటాను అంటే, ఇది ఏ ఆర్డర్ ఉంటే ఆ ఆర్డర్ లో పెట్టండి. ఫస్ట్ అకౌంట్స్, తర్వాత పీరియడ్, ఆ తర్వాత ఇయర్స్, ఆ తర్వాత ప్రోడక్ట్స్, ఆ తర్వాత ఎంటిటీస్, ఆ తర్వాత సినారియోస్ పెట్టమంటాం. మనం ఎలా అయితే లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఎలా పెట్టుకుంటా వచ్చామో, ఆల్వేస్ ట్రై టు హ్యావ్ యువర్ డైమెన్షన్ ఆర్డర్ ఆల్సో. నేను అకౌంట్స్, తర్వాత సినారియో. ఇట్ డజంట్ గివ్ ఎనీ ఇష్యూస్, బట్ లోడింగ్ పర్ఫార్మెన్స్ అనేది స్లో అయిపోతుంది. డేటా లోడ్ అనేది 5 రికార్డ్స్, 6 రికార్డ్స్ అనుకోండి చూపించదు, బట్ ఇఫ్ యూఆర్ లోడింగ్ సమ్ ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ దెన్ ఇట్ విల్ త్రో ఎన్ పర్ఫార్మెన్స్ ఇష్యూ. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏది ఏ ఆర్డర్ ప్రిఫర్ చేయాలి, మీ అవుట్లైన్ ఏ ఆర్డర్లో ఉంటే ఆ ఆర్డర్లో మీరు కాలమ్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇన్ మై సోర్స్ ఫైల్ ఐ విల్ బి హ్యావింగ్ ఫస్ట్ కాలమ్ విల్ బి అకౌంట్ కాలమ్, సెకండ్ కాలమ్ విల్ బి పీరియడ్ కాలమ్, థర్డ్ కాలమ్ విల్ బి విచ్ కాలమ్ ఐ ఎమ్ హ్యావింగ్ ఇయర్ కాలమ్, ఐ విల్ బి హ్యావింగ్ ప్రోడక్ట్స్ కాలమ్ అనుకుంటా కదా. ఎంటిటీ కాలమ్ అండ్ ఫైనల్లీ ఐల్ బి హ్యావింగ్ సినారియో. అండ్ ఫైనల్లీ ఐల్ బి హ్యావింగ్ ఏ డేటా. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఇంకా కోర్సులో ముందుకు పోక ముందు, ఇప్పటికైతే ప్రస్తుతానికి, ఇఫ్ యూ వాంట్ టు లోడ్ డేటా ఇన్ టు యర్ ఎస్బీఎస్ డేటా బేస్ విత్ హెల్ప్ ఆఫ్ యర్ గూగుల్ ఫైల్, యూ షుడ్ బి హ్యావింగ్ ఆల్ డైమెన్షన్స్. మనం లాకెన్ సెండ్ చేసేటప్పుడు ఏమన్నా లాక్ అండ్ సెండ్ చేయాలంటే అన్ని డైమెన్షన్స్ ఉండాలి అన్నా, దిస్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ లాక్ అండ్ సెండ్. అంటే మనకు ప్రతి డైమెన్షన్ ప్రజెంట్ అయ్యి ఉండాలి. సో ఫర్ దాట్ మనం ఏం చేస్తున్నాం, వీ హావ్ టేకెన్ అకౌంట్స్, పీరియడ్స్, ఇయర్స్, ప్రోడక్ట్స్, ఎంటిటీస్ అండ్ సినారియోస్. అంటే 6 డైమెన్షన్స్ ఉంటే 6 కాలమ్స్. క్లియర్? సో రిస్ట్రిక్షన్ ఏంటి, ఎన్ని డైమెన్షన్స్ ఉంటే అన్ని కాలమ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, అట్లీస్ట్ అప్ టు నో. గోయింగ్ ఫార్వర్డ్ విల్ సీ వెన్ ఏ డైమెన్షన్ ఇస్. ఓకే, సో అకౌంట్స్ అనే కాలం కింద ఆల్వేస్ సీ దట్ యూ హ్యావ్ ఓన్లీ అకౌంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. నౌ ఐ వాంట్ టు లోడ్ డేటా ఆన్ మై రెవెన్యూ 001 అనే దాని మీద లోడ్ చేయాలి. అలా ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి మన దగ్గర, వి హ్యావ్ 5 అకౌంట్స్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు లోడ్ మై డేటా ఆన్ టు ఎక్స్పెన్స్ 001. అలా ఎన్ని అకౌంట్స్ మీద లోడ్ చేయాలి, ఐ వాంట్ టు లోడ్ దట్ డేటా ఆన్ టు మై 5 ఆఫ్ మై, బికాస్ ఐ హ్యావ్ ఓన్లీ దీస్ మెంబర్స్. లేని అకౌంట్ ఇక్కడ పాస్ చేసామనుకోండి, అవుట్లైన్ లో లేని మెంబర్ని పాస్ చేసామనుకోండి, దట్ విల్ బి రిజెక్టెడ్ దట్ కెన్ నాట్ బి లోడెడ్ బికాస్ యూ డోంట్ హ్యావ్ దట్ మెంబర్ ఇన్ యర్ అవుట్లైన్. అవుట్లైన్ లో మెటా డేటా ఉంటేనే మనం డేటా లోడ్ చేయగలం. అండ్ పీరియడ్ డైమెన్షన్ నుంచి ఐ వాంట్ టు లోడ్ మై డేటా ఆన్ జనవరి, కంప్లీట్లీ ఆన్ టు మై జనవరి, నో అదర్ మంత్ ఐ వాంట్. ఇయర్కి వచ్చేసరికి ఐ వాంట్ టు లోడ్ ఇట్ ఆన్ మై ఫైనాన్షియల్ ఇయర్ 30. క్లియర్? ప్రోడక్ట్కి వచ్చేసరికి ఐ వాంట్ టు లోడ్ ఇట్ ఆన్ టు దిస్ పర్టికులర్ ప్రోడక్ట్ కాల్డ్ యాస్ డెస్క్టాప్ మానిటర్. సో నాకు ఈ స్పెల్లింగ్ అంతా క్లియర్గా కరెక్ట్గా ఉండాలి కాబట్టి ఐ కాపీడ్ ఇట్ అండ్ ఐమ్ పేస్టింగ్ ఇట్ హియర్. ఐ విల్ రిమూవ్ దిస్ పర్టికులర్ క్యారెక్టర్ కాల్డ్ యాస్ ప్లస్. సో ఐ హ్యావ్ మై మానిటర్, డ్రాగ్ ఇట్ టిల్ టు ద బాటమ్. ఎంటిటీకి వచ్చేసరికి ఐ వాంట్ టు లోడ్ ఇట్ ఆన్ టు మై హైదరాబాద్. అండ్ సినారియోకి వచ్చేసరికి ఐ వాంట్ టు లోడ్ ఇట్ ఆన్ టు మై యాక్చువల్. ఆల్వేస్ ఐఎమ్ టేకింగ్ ఓన్లీ వన్ కాంబినేషన్ బికాస్ ఫ్రమ్ కోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐఎమ్ ఏ సింగిల్ యూజర్. డిఫరెంట్ యూజర్స్ విల్ హ్యావ్ దేర్ ఓన్ డిఫరెంట్ వ్యూస్. కొంతమంది బడ్జెట్ మీద చేసుకుంటారు, కొంతమంది హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ మీద చేసుకుంటారు, అది యూజర్ని బట్టి ఉంటుంది. బట్ మీరు ఎలా చూడాలంటే, మీకు యూజర్ ఏ ఇష్యూ అయితే పంపిస్తాడో ఆ సెట్ ఆఫ్ కాంబినేషన్స్ని లెవెల్ 0 కాంబినేషన్స్కి డ్రిల్ డౌన్ చేయడానికి ట్రై చేస్తే యూల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ఇష్యూ వచ్చి. మనం లెవెల్ 0లో 1 పెట్టి పైన 2 వస్తుంది అంటుంది, దేర్ షుడ్ బి సమ్ ఇష్యూ విత్ యువర్ లెవెల్ 0 కాంబినేషన్స్. 1 మానిటర్స్ మీద లాక్ అండ్ సెండ్ చేశారు, 1 కీబోర్డ్స్ మీద మానిటర్ చేశారు. సో ఇప్పుడు నా డెస్క్టాప్ మీద ఎంత వస్తుంది, 2 వస్తుంది. కానీ యూజర్ ఏమంటున్నాడు, నేను మానిటర్ మీద లాక్ అండ్ సెండ్ చేశాను, నాకు 1 రావాలి, 2 ఎందుకు వస్తుంది అంట. ఇట్ షుడ్ నాట్ బి డిస్ప్లేయింగ్, మై డెస్క్టాప్ షుడ్ నాట్ బి డిస్ప్లేడ్ యాజ్ 2, ఇట్ షుడ్ బి డిస్ప్లేడ్ యాజ్ 1. సో ఎందుకు వస్తుంది అంటే, బికాస్ యూ హ్యావ్ ఇన్పుటెడ్ ఆల్ కీబోర్డ్స్, కీబోర్డ్స్ మీద 1 ఇన్పుట్ చేశారు కాబట్టి ఈ ఇష్యూ. నౌ ఫైనలీ ఐ విల్ బి అప్డేటింగ్ మై డేటా టు దిస్.
So this is the data which I want to load onto my S-based. So now my source is ready. Now I want to load this data into my S-based. So let me take this information into my notepad. Excel sheet is also fine. There is another piece also. But manam entante, let us take your notepad. So in below, CRE link log. I think our folder is CRE. I don't think we have CRE. So let me paste it into a notepad. And I'll give this name as data analysis. Now my source is ready. I'll save this file and I'll close this. So now my source is ready. Now I want to load this information into this particular S-based database. So for that, I'll right click on this and I'll say create rule file. After selecting this rule file, now if you see, I'm not going to set this to dimension building. Endukante nenu chesedi dimension building data load chestunnanu kabatti I'll let it be to data loading ane option ke select chestanu and file lake elli I'll say open data as usual. File system lake elli I'll find my computer and in this D drive and in this CRE I'll be selecting data. Na file peru vachesi data kada, so I'll select it. Now my source is ready. If you see, I have all my information. So the account, period, year, product, entity, scenario. As usual, level 0, level 1. What are these? Headers. So what I'll do, options like LD, data source properties like LD, header any option like LD, I'll be ignoring my first column. First row, sorry. The first row left. Yeah, you can do it. Skip chairs now. నేనేంటంటే జస్ట్ మనం అక్కడ ప్రాక్టీస్ కోసం అలా తీసుకుంటాం ఆ పర్టికులర్ ఆప్షన్ మనం స్కిప్ చేయొచ్చు అనే ఆప్షన్ చూపించడానికి కోసం. నౌ ఐ హావ్ స్కిప్ దిస్. నౌ వాట్ ఐ నీడ్ టు డూ ఇస్ ఐ నీడ్ టు గో అండ్ డిఫైన్ వాట్ దిస్ ఫీల్డ్ వన్స్ అండ్ ఫీల్డ్ టూ. సో ఐ విల్ డైరెక్ట్లీ గో టు మై లెఫ్ట్ హ్యాండ్ సిక్స్త్ ఆప్షన్. ఇందులో ఐ విల్ నాట్ సెలెక్ట్ డైమెన్షన్ బిల్డ్ ప్రాపర్టీస్. ఏది సెలెక్ట్ చేస్తాను? డేటా లోడ్ ప్రాపర్టీస్ సెలెక్ట్ చేస్తాను. నౌ ఇఫ్ యు సీ ఈ ఫీల్డ్ వన్ అకౌంట్ అనే డైమెన్షన్ గురించి మాట్లాడుతుంది. బట్ ఇందులో ఐఎమ్ గెటింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. రెవెన్యూ వస్తుంది, ఎక్స్పెన్స్ వస్తుంది. దానికోసం నేను ఏం సెలెక్ట్ చేస్తానంటే ఐ విల్ సెలెక్ట్ దిస్ యాజ్ ఏ అకౌంట్ డైమెన్షన్. నెక్స్ట్ ఫీల్డ్ ఇందులో ప్రస్తుతానికి అయితే జనవరి మాత్రమే వస్తుంది. గోయింగ్ ఫార్వర్డ్ ఐ మైట్ గెట్ అనదర్ పీరియడ్స్ ఆల్సో. సో ఐ విల్ సెలెక్ట్ బిఫోర్ ఇన్ హ్యాండ్ పీరియడ్ అని సెలెక్ట్. నెక్స్ట్ ఫీల్డ్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇయర్ ఇయర్స్. సో ఐ విల్ సెలెక్ట్ ఇయర్స్. Next field, it is talking about my products. You see, I am talking about a product called as desktop monitor. So I say product. Next field, it is talking about my entities. Next field, I am talking about my scenarios. But the next field, if you see, it's not talking about any of your dimensions. So don't click any dimension. A dimension ni click cheyadu. Just click on this particular data field and option. It means that field 7 is a data field. It is related to your data. Now validate your rule file. It says rule file is correct. Save it. You see, you don't have any differentiation between your rule file for building and rule file for your loading. Denaina gaane mana peru tho cheppovalsindi. BD ante build ani, LD ante load real time. Endukante rule file chustune cheppalem. Idi build a, idi load a. ఇఫ్ ఐ గో విత్ నంబర్స్ ఆఫ్ విల్ యూస్ ఇట్. ఇక్కడైతే నేను క్లియర్గా రాశాను కాబట్టి తెలుస్తుంది అకౌంట్ అని, ఎంటిటీ అని, పీరియడ్ అని, ప్రోడక్ట్ అని. సో మోస్ట్ ఆఫ్ ద టైం రియల్ టైంలో మీరు ఏం చేస్తారంటే బీడీ అంటే బిల్డ్ అని, ఎల్డి అంటే లోడ్ అని విత్ డేటా. విత్ దిస్ మై రూల్ ఫైల్ ఈస్ రెడీ అండ్ మై సోర్స్ ఈస్ ఆల్సో రెడీ. నేను ఈ రూల్ ఫైల్ ఓపెన్ చేస్తే ఏముంటుంది? ఓన్లీ యువర్ సెట్ ఆఫ్ రూల్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంది. నౌ ఇఫ్ ఐ వాంట్ టు లోడ్ డేటా, యువర్ డేటా కెనాట్ బి లోడెడ్ ఆన్ టు యువర్ అవుట్లైన్. అవుట్లైన్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఫర్ మెటా డేటా. నౌ ఇఫ్ ఐ వాంట్ టు లోడ్ డేటా ఇన్ దిస్ డేటా బేస్, వాట్ ఆప్షన్ ఐ విల్ బి డూయింగ్? రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ సే లోడ్. దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. ఇది వర్క్ అవ్వదు.
only your load data is going to work. If you want to load metadata, you have two options. Outline update metadata into your outline, or you can directly load metadata into your Sbase database. And data loading from through when you are doing with help of Google file, you have only one option. You should be selecting load data and mark. So data file or SQL. Here I select data file. Load only until now. I'll say find my data file. So my file is available here. This is my data file. Find my rule file. This is my rule file. I'll say OK. And if I click on OK, it starts loading data into my Sbase database. It says it has successfully loaded my data. And the data button successfully load it in the app. But for me, I have benefit of that. I want to retrieve it and see. So retrieve and any combinations in the retrieve. So for that, what I'll do is I'll take all of these combinations. I'll go to sheet 3 and I'll paste this information over here. But nen ilane retrieve chesthe em avutundi, I'll say connect. So CREMP ni connect chesi, if I say retrieve what, I should be having at least one dimension in my columns antundi. A dimension ni pettukundam, edo dimension ni pettukochu, common ga undela. So actual ane dani pai ki petti, I'll remove all this. So now I have a information in my column. Now if I say retrieve, it is in retrieving my information. Cross check cheyali ide information vachinda ledha. It will load chesina data, source data, retrieve data. So what I'll do is this equals to cell equals to retrieved data minus uploaded data. It should be 0. Rendu minus ayipothe em manam edaithe load chesamo adhe retrieve ayindi ana. So whatever you have sent through your source file has been uploaded in your SBase. So this is how you can load your data in your SBase database with help of rule file. But manam ikkada load chestundi in rule file, we have loaded your data only with one method called as serial data load. Okay, tomorrow we will see when you have duplicate methods. So this is a unique combination. If you see, all these are your unique combinations. One nit ni copy chestunni nenu oka Excel sheet lo kelli. I have a workbook. So the combinations tisukoni velli, I'll paste them into this and I'll say ikkada data ane option undi. I'll say filter and I'll say advanced filter. Okay antanu. Indulo unique records only antanu. In case deentlo duplicate records ante em ayipothadi? It will be deleting my duplicate records. So ikkada vachi I'll say it has to be duplicate. So now if you see, it is not giving any duplicates out of this. Everything is a unique record. Say for example, in this combination ni report create this. Now this is a duplicate record. So we can select chesi, I'll go into data and I'll say filter, advanced filter. I'll say copy to another location. Pakkana vere location ki copy cheyamantanu. Unique records only antunnanu. Copy to this particular range. Now you have to see which record got removed. This record got removed because it is a duplicate record. So ila meeku load chesetappudu duplicate records vachayi anukondi. Say for example ide record vachindi ikkada emo 10,000 అంటున్నా 10 lakhs అంటున్నా ఇక్కడికి వచ్చేసరికి 11 lakhs ఏ డేటా మీ ఎస్బీఎస్ డేటాబేస్ అప్డేట్ చేయాలనే క్వశ్చన్ వస్తుంది. విల్ సీ హౌ టు అప్డేట్ దిస్ డేటా విత్ హెల్ప్ ఆఫ్ రూల్ స్టాప్. సో ఇంకా ఉన్నది రూల్ ఫైల్ యూజ్ చేసి డిఫరెంట్ మెథడ్స్ చూడాలి. ఆఫ్టర్ దట్ ప్రీఫార్మ్ లోడింగ్ చూడాలి. ఆఫ్టర్ దట్ మెంబర్ ప్రాపర్టీస్, డైమెన్షన్ ప్రాపర్టీస్, అండ్ ఆఫ్టర్ దట్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్స్, రిపోర్ట్ స్క్రిప్ట్స్, అండ్ ఆఫ్టర్ దట్ ఫిల్టర్స్, పార్టీషన్స్, మ్యాక్సెల్స్, ఏఎస్. ఎన్ని టాపిక్స్ అయితే. సో లెట్ అస్ స్టాప్ ఫర్ టుడే. సో కొన్ని ఆప్షన్స్ నాకు తెలిసి రికార్డింగ్లో మిస్ అయ్యాయి, జస్ట్ ట్రై టు రిమెంబర్.